హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న చాలా కాలేజ్ గురించి ప్లస్ తెలంగాణలో ఉన్న కొన్ని ఏరియాస్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మీకు డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. మీరు ఈసెట్ కానీ ఎంసెట్ కానీ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో టోటల్గా చూడండి, మీరు మంచి కాలేజ్ లిస్టు మీకు తెలుసుకుంటారు. ముందుగా మనం రామోజీ ఫిల్మ్ సిటీ సైట్ ఉన్న ఏరియాలో ఉన్న కాలేజ్ గురించి చూద్దాం. అక్కడ విజ్ఞాన్ కాలేజ్ ఉంటుంది దేశ్ముఖ్లో, అది బెటర్ కాలేజ్. తర్వాత హయత్ నగర్లో కాశీరెడ్డి నారాయణ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. తర్వాత బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఉంటుంది. ఈ మూడు కాలేజెస్ బెస్ట్ కాలేజెస్ ఆ ఏరియాలో అని నేను చెప్పగలుగుతాను. నెక్స్ట్ ఇబ్రహీంపట్నం ఏరియా సైడ్ మనం తీసుకున్నట్లయితే గురునానక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక రెండు కాలేజెస్ బాగుంటాయి. భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఉంటుంది, ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్ కోడ్స్ అనేవి సైడ్లో డిస్ప్లే అవుతుంటాయి, అవి చూడండి, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. సో ఈ ఏరియాలో ఈ కాలేజెస్ అనేవి చాలా బాగున్నాయి. ఘట్కేసర్ ఏరియా తీసుకున్నట్లయితే అక్కడ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనే కాలేజ్ చాలా బెటర్ కాలేజ్. దాని తర్వాత మీకు సిబిఎస్ఆర్ కాలేజ్ ఉంటుంది. ఈ రెండు కాలేజ్ వచ్చేసి చాలా ఫేమస్ కాలేజ్ ఆ ఏరియాస్లో. దాంతోపాటు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, విబిఐటి అని విజ్ఞాన్ కాలేజ్ ఒకటి ఉంటుంది, అది చూడండి మంచి కాలేజ్. ఇంకోటి నల్ల నరసింహారెడ్డి కాలేజ్ ఉంటుంది. సో ఈ కాలేజెస్ ఘట్కేసర్ ఏరియాలో మంచి కాలేజెస్ అని నేను చెప్పగలుగుతాను. నెక్స్ట్ కీసరా ఈసీఐఎల్ సైడు కీసరా వెళ్లే దారిలో ఉన్న కాలేజ్ గురించి చెప్పుకుందాం. ఈ సైడ్ వచ్చేసి మీకు గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి చాలా మంచి కాలేజ్. దాని తర్వాత తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, అదొక మంచి కాలేజ్. తర్వాత మీకు హోలీమేరీలో ఒక కాలేజ్ ఉంటుంది, హెచ్ఐటిఎస్ అని, హెచ్ఐటిఎస్ హోలీమేరీ కాలేజ్ వచ్చేసి చాలా మంచి కాలేజ్. అంటే ఓకే, ఈ కాలేజెస్ మూడు ఈ ఏరియాలో మంచి కాలేజెస్ అని నేను చెప్తాను. నెక్స్ట్ మెడ్చల్ సైజ్ మనం చూసుకున్నట్లయితే ఇటు సైడు కొన్ని ఏరియాస్ కలిపి ఉంటాయి, అంటే బాచుపల్లి మెడ్చల్ కంబైన్గా ఉంటాయి, మైసమ్మ కూడా ఇవన్నీ. సో ఇటు సైడ్ మీరు బెస్ట్ కాలేజ్ తీసుకున్నట్లయితే అంటే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజ్, గోకరాజు రంగరాజు కాలేజ్ వచ్చి చాలా ఫేమస్ కాలేజెస్. వాటి తర్వాత మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో దగ్గర దగ్గర 6 నుంచి 8 కాలేజీలు ఉంటాయి. అందులో ఓన్లీ వన్ కాలేజ్, నెంబర్ వన్ కాలేజ్, ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్ మాత్రమే చాలా బాగుంటుంది. ఇంకోటి ఈ బాచుపల్లి ఏరియాలో మీకు బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వాళ్ళదే బీవీ రాజు ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది. ఆ ఉమెన్స్ కాలేజ్ కూడా ఆ ఏరియాలో ఉమెన్స్కి చాలా ఫేమస్. దాని తర్వాత సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో దగ్గర దగ్గర 4-5 కాలేజీలు ఉంటాయి. అందులో మీకు 1 or 2 కాలేజ్ ఏవైతే మొదట్లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారో ఆ కాలేజీలో ఫ్యాకల్టీ కానీ ఎడ్యుకేషన్ కానీ చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో ఇవి బాగుంటాయని నేను చెప్పగలుగుతాను. ఇక మనం మొయినాబాద్ గండిపేట ఏరియాలు చూసుకున్నట్లయితే ఈ గండిపేటలో మీకు చాలా ఫేమస్ కాలేజెస్ ఉన్నాయి. అవి వచ్చేసి సిబిఐటి కాలేజ్ ఉంది, ఎంజీఐటి కాలేజ్ ఉంది. సో చైతన్య భారతి, మహాత్మా గాంధీ ఈ రెండు కాలేజ్ వచ్చి చాలా ఫేమస్ కాలేజెస్. ఉమెన్స్కి శ్రీదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అని వచ్చి ఉమెన్స్ కాలేజ్ ఉంది, అది చాలా ఫేమస్ కాలేజ్ ఆ ఏరియాస్లో. అండ్ కొంచెం మొయినాబాద్ సైడ్ తీసుకున్నట్లయితే షాదాన్ కాలేజ్ బాగుంటుంది, తర్వాత జేబిఐటి కాలేజ్ బాగుంటుంది. ఇంకోటి విజేఐటి కాలేజ్ మైనాబాద్లో ఉంది, ఆ కాలేజ్ కూడా మనం పర్లేదు అని చెప్పుకోగలుగుతాం. సో ఈ ఏరియాస్లో తీసుకున్నట్లయితే ఇవి చాలా మంచి కాలేజెస్. నెక్స్ట్ బండ్లగూడ ఏరియాలో తీసుకున్నట్లయితే మహావీర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చి చాలా ఫేమస్ ఆ ఏరియాలో. అండ్ వర్ధమాన్ కాలేజ్ కూడా ఆ ఏరియాలో చాలా ఫేమస్. అంటే ఆ సరౌండింగ్లో ఉన్న కాలేజీలు మంచి కాలేజెస్ అని నేను చెప్తాను. ఇప్పుడు మనం అంటే హైదరాబాద్ సిటీ కింద వచ్చే కాలేజ్ గురించి చూద్దాము. అందులో మీకు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, అది వచ్చేసి గోల్కొండ దగ్గర ఉంటుంది, చాలా ఫేమస్ కాలేజ్. తర్వాత మాతృశ్రీ వాళ్ళవి రెండు ఉన్నాయి, ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్, అవి రెండు కూడా చాలా ఫేమస్. ఇంకా లేడీస్కి వచ్చేసి జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనేది చాలా ఫేమస్ ఆ ఏరియాలో. అంటే సిటీ మొత్తానికి ఆల్మోస్ట్ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న కాలేజ్ మొత్తానికి ఫేమస్ అంటే ఆ ఒక్క కాలేజే చెప్పగలుగుతాను, అంటే ఉమెన్స్కి సంబంధించింది. తర్వాత టీకేఆర్ కాలేజ్లో మీకు 2-3 కాలేజీలు ఉంటాయి. అందులో ఫస్ట్ 2 కాలేజెస్ ఏవైతే ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయో అవి వాటిలో ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది, అవి వాటిలో ప్రిఫర్ చేస్తే బెటర్, అవి మీర్పేటలో ఉంటాయి. ఇంకా వచ్చేసి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అది కూడా ఒక విధంగా మంచి కాలేజ్ అని చెప్తాను. అండ్ ఫైనల్గా శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఉంది, ఇది వచ్చేసి మీకు నాగోల్లో ఉంటుంది. సిటీ దగ్గరలో ఉండడం వల్ల చాలామంది జాయిన్ అవుతున్నారు, బట్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ కూడా పర్వాలేదు, క్యాంపస్ కూడా మంచిగానే వస్తాయి. ఇంకా మెయిన్ సెంటర్లో ఉన్నాయి వచ్చేసి ముత్కుంజ వచ్చి బంజారా హిల్స్లో ఉంటుంది, ప్లస్ ఆ కాలేజ్లో ముస్లిం మైనారిటీ ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ మైనారిటీ అనేది నేను చెప్పగలుగుతాను. సో ఇవి వచ్చేసి సిటీ ఏరియాస్లో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కొన్ని ఏరియాస్లో వరంగల్లో చూసుకున్నట్లయితే కిట్స్ వరంగల్ కాలేజ్ వచ్చేసి చాలా ఫేమస్ కాలేజ్. దాని తర్వాత వరంగల్లో ఎస్విఎస్ కాలేజ్ ఉంటుంది, ఎస్విఎస్ ఇంజనీరింగ్ కాలేజ్, అది కూడా ఫేమస్. దాని తర్వాత మీరు కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అని చెప్పగలుగుతాం, ఎందుకంటే కిట్స్ వాళ్ళదే కమలా కూడా.
కాబట్టి వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది అక్కడ. ఇంకా వరంగల్ డిస్టిక్లో మరి తీసుకున్నట్లయితే ఇప్పుడు అది జనగాం కింద వచ్చింది, అది వచ్చేసి క్రీస్తు జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఉంటుంది, సిజిఐటి అంటాం. సో అది కూడా చాలా ఫేమస్ కాలేజ్ వరంగల్ కింద వచ్చినట్లయితే. అండ్ కరీంనగర్ కింద వచ్చినట్లయితే కరీంనగర్లో చాలా ఫేమస్ కాలేజ్ వచ్చేసి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్, అది ఒక్కటే బెస్ట్ కాలేజ్ అక్కడ. ఈ మధ్య స్త్రీ చైతన్య వాళ్ళు కూడా ఒక మంచి కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ, అంటే వాళ్ళు కూడా స్టాండర్డ్స్ కొన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో అది కూడా మనం మంచి కాలేజ్ అని చెప్పుకోగలుగుతాం. నెక్స్ట్ సంగారెడ్డి కింద వచ్చిన కాలేజ్ వచ్చేసి బీవీఆర్ఐటి. బీవీఆర్ఐటి వచ్చేసి ఈ ఏరియాలో చాలా అంటే చాలా ఊళ్ళకి కానీ సిటీలో ఉన్న సరౌండింగ్స్లో వాళ్ళకి కానీ బీవీఆర్ఐటి చాలా ఫేమస్ కాలేజ్. అది చాలా ఊరు బయట ఉంటుంది, బట్ అక్కడికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అంటే బస్సులు ఉంటాయి అక్కడ కాలేజీలో కూడా, చాలా హాస్టల్ ఫెసిలిటీ, చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ అంత దూరం మీ పిల్లల్ని పంపించాలా వద్దా అనేది మీరు తెలుసుకోవడం మంచిది. సిటీలో ఉండే వాళ్ళు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు పంపించుకుంటే చాలా మంచిది. ఇవే కాకుండా మీరు కొన్ని డిస్టిక్లో తీసుకున్నట్లయితే నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, మధిర ఇట్లాంటి కొన్ని డిస్టిక్లో తీసుకున్నట్లయితే కొన్ని కాలేజెస్ ఉన్నాయి. నిజామాబాద్లో కూడా ఒకటి ఉంది, బట్ ఆ కాలేజ్ అంతా ఎఫెక్టివ్గా ఉన్నాయని నేను అనుకోను, ఎందుకంటే అవి చాలా సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు, బట్ స్టాండర్డ్స్ అనేవి నామమాత్రంగానే ఉన్నాయి. కాబట్టి ఆ కాలేజీలో అనేది వీటికి రాకపోతే నెక్స్ట్ వాటికి ప్రిఫర్ చేయండి. బట్ మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకుంటే అంత మంచిది. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ అని ఇమీడియట్లీ అందుతాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్.